హలో హాయ్, వెల్కమ్ టు ఆర్తి అండి. ఈ రోజు మనతో పాటు ఉన్న గెస్ట్ హిమంత్ రామారావు గారు, సీనియర్ జర్నలిస్ట్. ఆయనతో మాట్లాడారు. హలో సార్, నమస్తే. నమస్తే. ఏంటి సార్, రజనీకాంత్ గారు మన యూపీసీఎం తెలిసినప్పుడు ఆయన కాలు మొక్కారు చాలా కథలో. ఆయన ఏంటి సార్ దాని గురించి? అంటే రజనీకాంత్ జ్ఞానం అండి. ఈ అజ్ఞానం ఏదో రజనీకాంత్ తక్కువగా మాట్లాడారు, కానీ జీవితంలో ఒక పరిపక్వత సాధించినటువంటి ఒక దాన్ని ఏమంటారంటే అవతోస్త అంటారు అన్నమాట. ఆయన మా మురుగు ధ్యానంలో కూర్చుంటాడు, తపస్సు చేస్తాడు, అంటే దైవాన్ని ఆయనలోకి ఆహ్వాన చేసుకుంటాడు, అన్నీ ఉన్నాయన్నమాట. కానీ మామూలుగా ఈ భౌతిక ప్రపంచంలో మామూలు మనిషిగా తేలుతుంటాడు. అటువంటి వ్యక్తిని ఈ వైసీపీ సన్యాసులు కొంతమంది ఎవరు కాదు కొడాలని అటు పక్క స్టేట్లో హీరో మన దగ్గర హీరో అన్నాడు కదా, ఆ హీరో అన్నందుకు మొత్తం కలెక్షన్ అని వస్తుంది జైలర్ సినిమాకి. మొత్తం అందరి నూరు మూసారు కదా. అసలు ఆయన అనే స్థాయి ఎవరికైనా ఉందా? రోజాకి కానీ, పేరు నానికి కానీ, కొడా నానికి కానీ ఎవరికైనా ఉందా? మీకు లేదు రే, మీరు కుక్కలతో సమానం అన్నట్టుగా ఆయన తాలూకు నిరూపించుకున్నాడు అన్నమాట. సరే, మామూలుగా ఇవి ఒకవేళ ఇప్పుడు మన సోకాల్డ్ ఆంధ్రప్రదేశ్ మండలంలో నిజంగా ఒకవేళ తమిళనాడులో మాట్లాడి ఉంటే ఈ పరిస్థితి తెలుస్తుంది. అక్కడ రోజాన్ని తెలివి తెలివి కొట్టారు కదా, పారిపోయింది కదా, ఎక్కడ కనిపించకుండా అవసరం లేదు. ఎప్పుడు ఇక్కడ మాట్లాడినప్పుడు కూడా ఒక్కసారి రజనీకాంత్ వాళ్ళని చూపు చూడమని చెప్పినట్టయితే మనిషి మిగడు. అటువంటి ఫ్యాన్స్ ఉన్నారు రజనీకాంత్ ఫ్యాన్స్. ఇక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు రజనీకాంత్ ఫ్యాన్స్, ఎక్కడి నుంచి రావాల్సిన అవసరం లేదు. అక్కడి నుంచి మద్రాసు నుంచి బోర్డు కట్టుకోసారి మనుషులు నేపేస్తారు. అది ఎలా వచ్చినట్టయితే ఈ సినిమా కలెక్షన్స్ సునామీ వస్తుంది. 500 కోట్లు మించిపోయింది, 200 కోట్లు వెళ్తుందో తెలియదు. అయితే ఏదో మనసులో అనిపించింది, అయోధ్య వెళ్ళి రామ మందిరాన్ని దర్శిస్తామని చెప్పనుకున్నాడు. వెళ్ళాడు, రాముడు లక్ష్మణుడు సీత ఉన్నటువంటి ఆ మందిరాన్ని దర్శించుకున్నాడు అన్నమాట. ఎప్పుడో ఒక 8 ఏళ్ల క్రితం వెళ్ళాడట, మళ్ళీ రాముడి దగ్గర వెళ్ళడం చాలా ఆనందం అనిపించింది అన్నమాట. నేను మాట్లాడినప్పుడు కూడా రజనీకాంత్ గారు స్టేజ్ మీద ఒక చిన్న సెటర్ వేయడం జరిగింది సార్, అది బాగా బాగా తగిలింది అనుకుంటున్నాను. దాని గురించి మళ్ళీ ఎందుకు సార్ మాట్లాడలేదండి? ఈ సోకాల్డ్ మంత్రులు మాట్లాడలేదు, మాట్లాడితే వాళ్ళు సిగ్గుపడిపోయారు కదా. వాళ్ళు దేనికి కొరకాకుండా పోయారు. ఆయన ముందు ఏమాత్రం అందరు సత్తాయలేడు అంతే కదా. అందువల్ల ఆయన వెళ్ళాడు, దేవుడిని దర్శించుకున్నాడు. ముఖ్యంగా అక్కడ ముఖ్యమంత్రి ఆయన యోగి కనుక ఆయన దగ్గర కూడా వెళ్ళాడు అన్నమాట. వెళ్ళి ఆయన తాలూగా ఆశీస్సులు తీసుకున్నాడు. ఆయన ఒక గుళ్ళో పూజారి, కొంచెం ఆయన దేవతాయత్తన ఇవన్నీ ఉన్నాయి కదా, అందువల్ల ఆయన తాలూకు ఆశీస్సులు తీసుకున్నాడు. ఎవరైనా యోగులు కానీ అవధూతులు కానీ కనిపించినట్టయితే వాళ్ళ దగ్గర ఆశీస్సులు తీసుకోవడం ఆయన అలవాడు అన్నమాట. తర్వాత హిమాలయాన్ని వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయిన తర్వాత తనకు కావాల్సిన ప్రపంచాన్ని చూసుకుంటాడు అన్నమాట. ఎప్పుడైతే ఇలాంటి కొంచెం అహంకారం తలకెక్కుతుంది అనేటువంటి, అంటే అఖండ విజయం తనకి చేకూరిందో అప్పుడు ఈ విజయం నాది కాదు అంటూ హిమాలయానికి వెళ్ళిపోతాడు. నేను అక్కడే అహం బ్రహ్మస్మి, నాలోనే దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు నా ఇంటి చేసుకుంటాను, ఆయన తెలుసుకుంటాను చివరికి, ఇదంతా నాకు కాదు. అది ఈ కీర్తి కానీ, ఈ పేరు కానీ, ఈ డబ్బు కానీ, ఈ ఐహిక ప్రపంచం ఏది కూడా నాది కాదు అని 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 తనను తాను, అంటే తనకి తాను తీర్చిదిద్దుకోవడం కోసమే హిమాలయాలు వెళ్తాడనమాట. ఏమిటి మామూలు ఏమీ లేకుండా భగవంతుడు వెళ్తాడు, అలాగే జనంలో కూర్చుంటాడు. అది అనుభవించిందట, అంటే పరిపక్వత వస్తుంది జీవితంలో, పరిపక్వత వస్తుంది. రేపు చదవన్నా రెడీగా ఉంటారు, 10 సంవత్సరాల తర్వాత జాబ్ వస్తుందన్నా రెడీగా ఉంటాడు అన్నమాట. ఆయన జాబ్ ఉంటే భయం లేదు. అది రజనీకాంత్ గారు పాలిటిక్స్కి వెళ్ళి రాడు సార్? అప్పుడు పాలిటిక్స్ వస్తానని చెప్పి ఇప్పుడు వరకైతే పాలిటిక్స్ రాలేదు. రాకపోవడం మంచిదంటారా సార్? రాకపోవడం మంచిది అండి, ఎందుకంటే రజనీకాంత్ అందరి మనిషి అండి. పాలిటిక్స్ అయితే కొందరు మనిషి అయిపోవాలి.
నేను ఎందుకు పొందిన మనిషి అయిపోవాలి, నేను అందరి మనుషులు కదా అని ఆలోచించుకుంటాడు అన్నమాట. అయితే ఒకటి, ఎవరైనా మంచి చేసే వాళ్ళని సమర్థిస్తూ ఉంటాడు, కానీ పాలిటిక్స్లో మాత్రం ఆయన రాడు. వచ్చినట్టయితే ఎప్పుడూ వచ్చేవాడు పాలిటిక్స్లోకి. అంటే అవసరాలు ఆయనకు ఒక 40 సంవత్సరాల వయసు ఉంటుండగా నెంబర్ వన్ అవకాశం వచ్చిందండి. రజనీకాంత్ రోడ్డు మీద దిగాడంటే ఆయన వెనక ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎలాగో అప్పుడు రజనీకాంత్ ఎలాగ అంతమంది జనం వచ్చేవారు. అటువంటి సమయంలో పాలిటిక్స్లో దూకవలసింది, దూకితే ఖచ్చితంగా అయిపోయేవాడు సీఎం. కానీ పాలిటిక్స్లో దూకలేదు, ధైర్యం కాకుండా ఆయన సీఎం అవ్వవలసింది, కానీ వెళ్ళలేదు పాలిటిక్స్లోకి రాడు. వచ్చినా సినిమా సీఎం అవ్వడం అన్నమాట, అయిపోయింది ఆ క్రియేట్ అయింది. సార్ ఇంకా రజనీకాంత్ గారు ఇంకా సినిమా చేయగలుగుతున్నారు, కొంచెం బాబు బాడీ కూడా సహకరించట్లేదు. బాడీ సహకరించకపోయినా ఆయన గెటప్ వేసుకునేసరికి ఆయన ఎవరు పట్టుకోలేరు. ఎంత బాగున్నాడు ముందు కంటే ఇప్పుడు బాగున్నాడు అన్నమాట. సినిమా చేయగలంటే ఆయన బాడీ లాంగ్వేజ్ తగ్గట్టు సినిమాలే చేస్తాడు, ఆయన పర్సనాలిటీ తగ్గట్టు అసలు ఇంప్రూవ్ చేసుకుంటాడు. అంతేగాని మునుపటిలాగా సినిమా చేయాలంటే ఎవరికైనా కుదరదు కదా. ఒక విధంగా చెప్పాలంటే వీళ్ళకంటే ఎంజీఆర్ శివాజీ గణేష్ నాగేశ్వరరావు ఎన్టీ రామారావు డబ్బీ వరకు చేశారు కదండి, డబ్బీ వరకు డ్యాన్స్ చేశారు కదా. కనుక వాళ్ళతో పోల్చుకుంటే చేయొచ్చు. ఈ చేయడంలో పెద్ద అంటే పెద్ద అంటే ఖర్చు కాదు, ఖచ్చితంగా కాదు చేయొచ్చు. ఆయన అభిమానులు ఉన్నారండి, ఎలా చేసినప్పటికి కూడా వాళ్ళు చాలు. రజనీ గారు ఆయన తెరమీద కనిపిస్తే చాలు వాళ్ళకి పండగ. రజనీకి అందరి అభిమానులు కూడా రజనీ అభిమానులు అయిపోయారండి. ఇంతవరకు చేయబట్టి రజనీ అభిమానులు ఒక్కడే రజనీ లైక్ చేయడం కాదు, ఎవరు అంటే కమలాదర్ అభిమానులు అందరి ఏ యాక్టర్ అభిమానులు అయినా రజనీ సినిమా చేస్తారు. విజయ్ అభిమానులు కానీ అజిత్ అభిమానులు కానీ అందరూ కూడా రజనీ సినిమా చూస్తారు. ఈవెన్ ఆర్టిస్టులు కూడా చూస్తారు, విజయ్ కానీ అజిత్ కానీ వీరందరూ కూడా ఆదర్శం ఎవరంటే రజనీకాంతే. అదే ఎలా గొప్పతనం అన్నమాట. సార్ ఇప్పుడు చాలామంది ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇక్కడ చిరంజీవి గారు ఎలా కష్టపడి వచ్చారో అక్కడ రజనీకాంత్ గారు కూడా అలా బస్ కండక్టర్గా వస్తూ అలా ఆ స్టైల్ చూసి అలా ఫాలో అయ్యి ఈరోజు ఈ స్థాయిలో ఉన్నారు సార్, ఎలా చూడచ్చు? చిరంజీవిని రజనీకాంత్ని నేను కప్పేయండి. ఎందుకంటే రజనీకాంత్ ఒక 10 సినిమాలు అయ్యేసరికి అదృష్టం అంటుకుంది, అర్థమైందా? చిరంజీవి ఖైదీ సినిమా వరకు కష్టపడ్డాడు కదండి పాపం పెట్టారు. చిరంజీవి గారు ఖైదీ సినిమా వరకు ఒక 50 సినిమాలు అర్థ కష్టాలు పడ్డాడండి. ఆ చిరంజీవి గారు ఇండస్ట్రీలో కష్టపడినట్టుగా ఎవరు కష్టపడరు. 50 ఖైదీ సినిమా వచ్చేంత వరకు చిరంజీవి పుంకేది, అలాగైతే మొదటి సినిమా నుండి చాలా స్పార్క్లింగ్ ఐస్ ఇవన్నీ కనిపించాయి. మామూలు పాండవుల్లోనే వాళ్ళు బయట వచ్చేస్తారు బ్రహ్మాండం ఉంటారు అనుకున్నాం, కానీ ఒక 50 సినిమాలు చేశారు కదా. ఆయనకంటూ గుర్తింపు రావాలంటే ఖైదీ సినిమా వరకు ఆయన కష్టపడ్డాడు. మరి రజనీకాంత్ ఎలా కాదు కదా, 10వ సినిమాకి అక్కడ సూపర్ స్టార్ అయిపోయాడు అనమాట. అంతే ఇంకా అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూసుకోలేదు. అది మనసు ఎన్టీఆర్ మీరు అందరూ విరమించుకున్నారు కదా, ఎప్పుడైతే రజనీకాంత్ సూపర్ స్టార్ అయిపోయాడు, మన ఎన్టీఆర్ విరమించుకున్నాడు, శివజీ గణేష్ విరమించుకున్నాడు, అందరూ విరమించుకున్నారు అన్నమాట. అది రజనీకాంత్లో ఉన్న గొప్పతనం. ఇటు కమల్ హాసన్ ఒక పక్క కొన్ని సినిమాలు చేస్తుండేవాడు, రజనీకాంత్ చేస్తుండేవాడు అనమాట. కమల్ హాసన్ యాక్టింగ్లో నెంబర్ వన్, రజనీకాంత్ స్టైల్స్లో నెంబర్ వన్. ఇద్దరికీ సమానంగా అభిమానులు ఉండేవారు, ఇద్దరు సమానంగా చేసేవారు, ఇద్దరు గురువు కూడా బాలచంద్రి. అది వాళ్ళ అదృష్టం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.